హలో మిత్రులారా నిర్మాణాలు అనగా కన్స్ట్రక్షన్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖ మరియు కోణం యొక్క సమద్విఖండన రేఖ వంటి ప్రాథమిక నిర్మాణాల గురించి నేర్చుకున్నాం మరియు నిర్మాణం యొక్క వాస్తవాన్ని కూడా ధృవీకరించాము ఈ వీడియోలో మనం ఇచ్చిన కొలతల యొక్క కోణాలను నిర్మించడం అనగా టు డ్రా డ్రాన్ యాంగిల్ ఆఫ్ ది గివెన్ మెషర్ నేర్చుకుంటాము కాబట్టి రండి ప్రారంభిద్దాం కిరణం ఏబి యొక్క తొలి బిందువు ఏ నుండి ముప్పై డిగ్రీల కోణాన్ని నిర్మించాలి అనేది ప్రశ్న మిత్రులారా మనకు కేవలం ఒక కిరణం ఏబి మాత్రమే ఇవ్వబడింది మొదటగా మనం కిరణో ఏబిపై ఒక సమబాహు త్రిభుజాన్ని గీద్దాం ఎందుకంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క అన్ని కోణాలు అరవై డిగ్రీలుగా ఉంటాయి ఆపై మనం కోణం ఏ యొక్క సమద్విఖండన రేఖను సృష్టించడం ద్వారా ముప్పై డిగ్రీల కోణాన్ని నిర్మించవచ్చు రండి కిరణ్ ఏబీను గీద్దాం ఇప్పుడు వృత్తలేఖిని ద్వారా ఏదైనా కొలత యొక్క చాపాన్ని గీయండి దానివలన ఏర్పడిన ఖండన బిందువుకు సి అని పేరు పెడదాం ఇప్పుడు కొలతను మార్చకుండా బిందువు సి నుండి మళ్లీ ఒక చాపాన్ని గీస్తాము ఇది ముందు గీసిన చాపాన్ని బిందువు డి వద్ద ఖండిస్తోంది ఇప్పుడు మనం ఏ యొక్క సమద్విఖండన రేఖను నిర్మించడం ద్వారా కిరణం పై ముప్పై డిగ్రీల కోణాన్ని నిర్మించవచ్చు ఇప్పుడు రండి భుజాలపైన ఉన్న ఖండన బిందువులు బిందువు సి మరియు బిందువు డి నుండి కోణం యొక్క వ్యతిరేక దిశలో సిడి యొక్క సగం కంటే ఎక్కువ కొలతతో బిందువు ఈ వద్ద ఖండించుకునే విధంగా ఒక్కొక్క చాపాన్ని గీయండి ఇప్పుడు మనం శీర్షం ఏ మరియు బిందువు ని కలుపుతాము ఇది కిరణం ఏఈ కోణం డిఏసి యొక్క సమద్విఖండన రేఖ మరియు కోణం కోణంఈ ముప్పై డిగ్రీల కోణం తదుపరి ప్రశ్నకు ముందు ఒకవేళ మనం పదిహేను డిగ్రీల కోణాన్ని నిర్మించాలని అనుకుంటే మనం ఏం చేస్తామో చెప్పండి వీడియోని పాజ్ చేసి ఇంకా ఆలోచించి చెప్పండి మనం ఇప్పుడే పూర్తయిన మొత్తం ప్రక్రియ తర్వాత బిందువు ఏ వద్ద ఏర్పడిన ముప్పై డిగ్రీల కోణాన్ని మనం తిరిగి సమద్విఖండన చేసి పదిహేను డిగ్రీల కోణాన్ని పొందవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒకవేళ మనం నూట ఇరవై డిగ్రీల కోణాన్ని నిర్మించాలి అనుకుంటే మనం ఏం చెయ్యాలి ఇక్కడ మనం మునుపటి ప్రశ్నలో చేసినట్లుగా మొదట అరవై డిగ్రీల కోణాన్ని నిర్మిస్తాము ఆపై వ్యాసార్థాన్ని మార్చకుండా బిందువు డి నుండి మరొక చాపాన్ని గీద్దాం ఇది బిందువు ఏ నుండి గీసిన చాపాన్ని ఖండిస్తోంది మరియు బిందువు ఏ నుండి ఈ ఖండన బిందువు వరకు రేఖాఖండం గీసి కలుస్తుంది శీర్షం ఏ నుండి నూట ఇరవై డిగ్రీల కోణాన్ని గీయవచ్చు ఇప్పుడు క్లుప్తంగా దాని దశలను చూద్దాం కిరణం ఏబీని గీయండి వృత్తలేఖిని సహాయంతో ఒక వ్యాసార్థం తీసుకొని పై నుండి ఒక పెద్ద చాపాన్ని అది ఏబీ కిరణాన్ని ఖండించే విధంగా గీయండి ఇప్పుడు వ్యాసార్థాన్ని మార్చకుండా ఈ ఖండన బిందువు నుండి బిందువు ఏ నుండి గీసిన చాపాన్ని అది బిందువు డీను ఖండించే విధంగా ఒక చాపాన్ని గీయండి మరోసారి ఇదే వ్యాసార్థంతో బిందువు డి కంటే పెద్ద చాపాన్ని బిందువు సి వద్ద ఖండించే విధంగా మరొక చాపాన్ని గీద్దాం చివరగా బిందువు ఏను బిందువు సితో కలుపుతూ కిరణాన్ని గీయడం ద్వారా శీర్షం ఏ నుండి నూట ఇరవై డిగ్రీల కోణాన్ని పొందవచ్చు మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతే తదుపరి వీడియోలో మరికొన్ని కోణాల నిర్మాణంతో కలుద్దాం ధన్యవాదాలు